పుల్లల చెరువు మండలం ఎంఆర్ఓ ఆఫీసులో పనిచేస్తున్న ఆర్ఐ వీరయ్య తెలగంట్ల అనే గ్రామం వారి దగ్గర 30,000 రూపాయలు తీసుకుని పాస్ పుస్తకాలు చేసి కనీసం 2 సంవత్సరాలు అయినప్పటికీ ఆన్లైన్ చేయకుండా 2 సంవత్సరాల నుండి ఆఫీస్ చుట్టూ తిప్పుకుంటున్నారు. పొలం లేని వారికి ఆన్లైన్ చేస్తున్నారు, ఒరిజినల్ పొలం ఉన్న వారికి ఆన్లైన్ ఎక్కటం లేదు. ఈ విషయం ఎంఆర్ఓ ఆర్డీఓ గుర్తించడం లేదు. శతగోడు గ్రామం కాదు, ఎక్కడో ఉన్నవారికి పుల్లల చెరువు మండలంలో ఎంఆర్ఓ ఆఫీసులో పాసు పుస్తకాలు పుట్టగొడుకుల్లా పుట్టుకొస్తున్నాయి. ఇలాంటి వారిని ఏసీపీకి పట్టించాలని కోరారు. మారుమూల ప్రాంతమైన పుల్లల చెరువు మండలంలోని ప్రజలను మోసం చేస్తున్నారు మండలాధికారులు. ఈ విషయం జిల్లా అధికారులు గమనించడం లేదు కనుక పుల్లల చెరువు మండలంలోని గ్రామం వారు మీడియాను ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికైనా ఎర్రపాలెంలోని వారు మొన్నటికి మొన్న మీడియాకు ముందుకు వచ్చారు. తెల్లగంట్ల గ్రామవాసులు మీడియాను ఆశ్రయించారు. ఇలా ఎంతకాలం మారుమూల ప్రాంతం వారిని, చదువు లేని వారిని మోసం చేస్తున్నారు రెవెన్యూ అధికారులు. ప్రభుత్వమే తమను పట్టించుకోవాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు. 45 మా సర్వే నెంబరు, మాది ఇట్లా మార్చిండ్రు, మాకు ఏ సరియా, మాకు ఎవరు చెప్పలేదు. మేము దీని గురించి పేపర్లు కూడా వాడిచ్చాము, కానీ మాకెవరు దీని గురించి చెప్పలేదు. ఎవరు మా కాడికి వచ్చి దీని గురించి అడగలేదు. కాబట్టి మాకు న్యాయం చేయమని అడుగుతున్నాం. మా అమ్మ తెలిసి తెలియంది, మేము చాలాసార్లు బాధపడింది. బ్యాంకులో లోన్ కూడా కట్టాము మేము. కడితే వాళ్ళు ఇంటి ముందుకు వచ్చి మీరు లోన్ ఎప్పుడు కడతారని వాళ్ళు ఇంటి ముందుకు వచ్చి గొడవ చేయడం జరిగింది. ఇది 4వసారి 5వసారి లోన్ కూడా తెచ్చుకున్నాం, ఈసారి కట్టలేకపోయినాం. ఎందుకంటే మీ సేవలకు పోయి అడిగితే ఖాతా నెంబర్ అడగలు రాలేదు. దీనివల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం, చాలా బాధపడుతున్నాం, చాలా దిగులుతో ఉన్నాము. మా అమ్మ ఏమీ చేయలేక బాధపడుతుంది, డైలీ ఆలోచిస్తుంది, ఆనొక వ్యాధులతో బాధపడతాం. ఆమెకి ఏమీ దోసక అన్నం నీళ్ళు కూడా తాగటం కానించి మానేస్తుంది. దీన్ని న్యాయం చేయమని మిమ్మల్ని అడుగుతున్నాం. సంవత్సరం నుంచి నేను తిరుగుతుంటే ఆన్లైన్ అయితే ఎక్కట్లా. నాకు 3 ఎకరాల పొలం ఉంది. మన్లాఫీస్ చుట్టూ తిరిగి నా కాళ్ళు గుట్ల పడ్డాయి, కానీ పనులు అయితే కాల. ఎంఆర్ఓ గారు, ఆర్ఐ గారు, ఈఆర్ఓ గారు, కాబట్టి నాకు ఇవాళ 4వ తారీఖు, 8వ తారీఖు కల్లా ఆన్లైన్ ఎక్కకపోతే ఈ మందుదాయి చనిపోతా. 8వ తారీఖు కల్లా ఆన్లైన్ ఎక్కకపోతే ఈ మందుదాయి చనిపోతా. దీనికి పూర్తి అర్హులు గవర్నమెంట్దే బాధ్యత.